our daily bread. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్కు నీ కొరకు. న్యాయాధిపతుల గ్రంథము 6:12 చూద్దాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనడని అతనితో అనగా. హల్లెలూయా. వాక్యం చెల్లిస్తుంది, దేవుని దూత గిద్యోని దగ్గరికి వెళ్ళిందట. వాక్యం చెల్లిస్తుంది, ఎప్పుడైతే దూత గిద్యోన్ని చేరిందో, ఎదిగో దూత ఆయనతో అంటోంది, పరాక్రము గల బలాఢ్యుడా. హల్లెలూయా. అంటే దేవుడి యొక్క ఉద్దేశాన్ని దూత ఆయనతో మాట్లాడుతోంది. ఈరోజు నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడి ఉద్దేశము నీ పట్ల ఏమైంది? హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి ఉద్దేశములో నువ్వు ఎలా ఉన్నావు? నీ ఉద్దేశంలో నువ్వు బలహీనుడిలా కావచ్చు, లేమిలో ఉన్నవాళ్ళ కావచ్చు, అప్పులో ఉన్నవాళ్ళ కావచ్చు, ఇంకా వేరేలా కావచ్చు, లేదా పాపములో ఉన్నాను కావచ్చు, లేదా ఉద్యోగము లేని వాళ్ళ కావచ్చు. ఈరోజు నీ ఉద్దేశంలో నువ్వు ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు అనే విషయం నువ్వు నమ్మావు. అదే దేవుణ్ణితో అంటున్నాడు, గిద్యోను పిలుస్తున్నాడు, పరాక్రము గల బలాఢ్యుడా. దేవుడి ఉద్దేశంలో గిద్యోను ఒక పరాక్రము గల బలాఢ్యుడి వల్లే ఉన్నాడు. కానీ వాక్యం చెల్లిస్తుంది, ఆయన అంటున్నాడు, నేను పరాక్రమము గల బలాఢ్యున్నా. హల్లెలూయా. ఆయన నమ్మలేకపోయాడు ఆ విషయము. ఆయనకు వినపడిన ఆ వాక్ను ఆయన నమ్మలేకపోయాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను పరాక్రమము గల బలాఢ్యుని అయితే నేను ఎప్పుడో గొప్పవాడిని అయి ఉండాల, నేను ఎప్పుడో దీవించబడాల, నాకు ఎప్పుడో ఇల్లు ఉండాల, నాకు ఎప్పుడో కారు ఉండాల. ఎన్నో సందేహాలు మనలో ఉంటాయి. అందుకే కొన్నిసార్లు గొప్ప వాక్యం నీకు వినిపించినప్పటికీ కూడా వినబడని వాళ్ళ మనం ప్రవర్తిస్తాం. కానీ అది నువ్వు వినబడవాళ్ళ ప్రవర్తించడానికి కాదు, అది యాక్చువల్గా నీ కొరకు పలకబడిన విషయం, అది యాక్చువల్గా నీ జీవితంలో నెరవేర్చబడాల్సిన విషయం, అది యాక్చువల్గా దేవుడి ఉద్దేశంలో నుంచి నీకు వినపడిన విషయం. కాబట్టి నువ్వు దాని మీద దృష్టి ఉంచితే దానితో నువ్వు జీవితంలో ముందుకెళ్ళగలుగుతావు. అదే విషయం దూత గిద్యోనుతో అంటోంది, గిద్యోను నువ్వు పరాక్రము గల బలాఢ్యుడివి. హల్లెలూయా. పరాక్రము గల బలాఢ్యుడా అని పిలుస్తోందండి. గిద్యోను ఆశ్చర్యపోయాడు. ఈరోజు దేవుడు ఎన్నో విషయాలతో మాట్లాడితే నువ్వు ఆశ్చర్యపోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? అది నిజముగా నీ జీవితంలో జరగాలని దేవుడు నిశ్చయించాడు. నువ్వు తెలుసుకుంటున్నావా ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏది నిశ్చయించాడో? ఒకవేళ దేవుడు దాని అర్హుణ్ణి కాదు అని నువ్వు అనుకోవడానికి వీలేదు, అది నిజం నా జీవితంలో జరుగుతుందో లేదో అని సందేహంలో ఉండడానికి వీలే. దేవుడి ఉద్దేశంలో నుంచి పలకబడిన విషయాన్ని దేవుడినితో మాట్లాడుతున్నాడు. అని ఎప్పుడైతే నువ్వు దృఢముగా నమ్ముతావో, గిద్యోను జీవితంలో ఎంత గొప్పగా మారిందో, ఆయన గమ్యం ఎంత గొప్పగా దీవించబడిందో, ఆయన ఎలా ఎంత గొప్పగా ముందుకెళ్ళగలిగాడో, నువ్వు అంతకంటే గొప్పగా కూడా ముందుకెళ్ళగలుగుతావు. అంతకంటే గొప్ప యుద్ధాన్ని నువ్వు చేయగలుగుతావు. అంతకంటే గొప్పగా నువ్వు దీవించబడతావు. దేవుడు గిద్యోనుతో నువ్వు యుద్ధము చేయాలంటున్నావు. ఈరోజు నువ్వు కూడా ఒకటి చేయాలి. నీ గమ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే, నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే, నీ గమ్యానికి నువ్వు చేరాలంటే, నువ్వు నీ ఆశీర్వాదం కొరకు యుద్ధము చేయాలి. బలహీనుడిలా ఉండడానికి వీళ్ళే, బలవంతుడిలా ఉండాలి, శక్తిమంతుడు అయి ప్రవర్తించాలి. ఓ దేవుడి వాక్ దేవుని శక్తి నా లోపల ఉందని నువ్వు నమ్మి ముందుకు సాగే ఆలోచన ధైర్యంతో నువ్వు ముందుకు సాగాలి. అప్పుడు నువ్వు ఎంతో దీవించబడతావు. అప్పుడు నీ ఆశీర్వాదం కూడా నువ్వు స్పష్టముగా చూడగలుగుతావు. పిరికితనం భయం నీ లోపల నుంచి వెళ్ళిపోతుంది. ధైర్యము దృఢ సంకల్పము నీ లోపల నుంచి మొదలవుతుంది. అనేకులకు ఆశీర్వాదకరముగా మారుతావు. ఇప్పుడు నీకే సరిపోవట్లేదు కావచ్చు, కానీ దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. గిద్యోన్ని నమ్మి యుద్ధము కొరకు సిద్ధపరచినట్టు దేవుడు నిన్ను నమ్మి ఈ వాక్కును నీ చెవులో వేస్తున్నాడు. పరాక్రము గల బలాఢ్యుడా అని ఈ ఉదయం దేవుడితో మాట్లాడుతున్నాడు. పిరికితనం వెళ్ళిపోతుంది, నీ లేని దుఃఖము శ్రమ వెళ్ళిపోతుంది, నీ ఉద్యోగలేమి వెళ్ళిపోతుంది. ఎవరికో దేవుడు ఉద్యోగమునిచ్చి దానమును మార్గము తెరుస్తుంది. హల్లెలూయా. నమ్ముచున్నావా ఈరోజు ఈ మాటని? అయితే ఏకీభవించి ప్రార్థిస్తావా? హల్లెలూయా. అవును దేవ, నువ్వు నా యెడల గొప్ప ఉద్దేశము కలిగినావు, నా యెడల గొప్ప తలంపు కలిగినావు, నువ్వు నా యెడల గొప్ప ప్రణాళిక కలిగినావు. నేను వదిలిపెట్టను, నా ఆశీర్వాదాన్ని పోరాడి దక్కించుకుంటాను. నా ఆశీర్వాదం కొరకు నేను పట్టుదల కలిగి ప్రార్థిస్తాను. పోగొట్టుకోను ప్రభువా, నేను దాన్ని చేతులతో గట్టిగా పట్టుకుంటాను. యెస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ ఫాదర్. అయ్యా ఈ ఉదయం నీకే మహిమ,
నీకే ఘనత చెల్లిస్తూ ఎవరి దీవించినారు వారిని వారి కుటుంబమంతటిని ఆశ్రయించి దీవించి కృప చూపమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you.